ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియోస్ చూడండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సుమా, పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా మనకొట్టండి. నువ్వు 700 రూపాయలు వెళ్ళావని ఆనాడు బ్రహ్మమోహన్ స్తోత్ర నారదమణి దర్వారు చంద్రిక ఆ మహాతల్లి పార్వతి దేవత చెప్పినారు. చెప్పిన కానీ మహాతల్లి పుల్లు తినేసా పరగదని పడుకోని ఉంది, ఇక్కడ కాపలా పెట్టింది. చేపక స్వామి, ఎవరి వెళ్ళేది మనకేమి, నాకు వేరే పాపకరం తెలీదు. అంతేకాని నాకు ఏం తెలియదు స్వామి. ఈ తొలద కారణం ఒకసారి వినిపిస్తావా? నీ దేవునిలో స్వస్థంగా పిలుచుకో. నా దేవుని నేను పిలుచుకోవాలి కదా. దేవునిలో పిలుచుకో. దేవి నా దేవుని నేను పిలుచుకుంటాను కదా, మధ్యలో నీకేం పని? నా దేవుని నేను పిలుచుకుంటాను కదా, నీ సాడు నువ్వే ఉండు. నా దేవుని నేను పిలుచుకుంటాను సేపక, భవాని సాంబవి సేపక, నా దేవుని పిలుచుకుంటాను కదా. గౌరి అలాగంతే నాకు అర్థం కాలేదు కదా సేపక. మీదకొత్త ఏమవుతుంది పోతే రోజు దానికి పోయలేదు. నీకు పోయింది స్వామి. నాకు ఏం పోయలేదు, మీ ఆవిడకి ఏం పోయింది ఒక్కసారి అడుగు. మా ఆవిడకి బుర్ర పోయింది. ఏం పోయింది? బుర్ర బుర్ర నీకు పోయింది అట. అవునా స్వామిని ఎలా కొనుక్కొని ముట్టి తెస్తాను కదా, స్వామికి మీద లేదా నీకు మీద లేదా? బుర్ర కొంచెం గొల్లకి ఓ పండుగ మళ్ళ మొగడు. నీతో చెప్పిన కొండ ముట్టనని నీతో చెప్పినా మొగడు. నీతో చెప్పినా అలాగని కాదు. స్వామిని ఎలాగని ముట్టేస్తాను కదా, చెల్లంటే నీళ్ళు లేవు స్వామి ఎరంగుండి అంటాను. కొంచెం గొలిగి స్వామి ఎవరు చెప్పినా? స్వామి మా ఆవిడ కొండ మూట దాండ కొండ ముట్టా చెప్పినా? నీకు దాండమే, నేను కొండ దాట ముట్టాను రా. Thank you.
నేడు ఇంత కలహీన కారణాలు నన్ను అడుగుతున్నారా? సాంబవే కారణాలు మీకు తెలియవు కారణాలు మమ్మాటికి నన్ను అడుగుతున్నారా? పార్వతి ప్రేణేశ్వరా నేను కార్యక్రమం చోటు విడిచి చోటుకు వెళ్ళారు నాథ. అయ్యో పార్వతి ప్రేణనాథ అనుమరం అంటే కదా పార్వతి ప్రేణేశ్వరా కోత జీవృతి పట్టుకు ఆరమతి దాల మీద కదా పార్వతి ఎక్కడికి వెళ్ళి ఇరువురు కలిసి వెళ్ళేవారు కదా నాథ. పార్వతి ప్రేణనాథ కోత జీవృతిగా ఆరమతికి దాల మీద కదా పార్వతి ప్రేణేశ్వరా భార్య భర్తల బంధం అంటే బండికి రెండు చక్రాలు ఎలాంటివో భార్య భర్తల బంధం కూడా అలాంటిదే కదా నాథ. పార్వతి ప్రేణనాథ ఎవరు కోతమ్మ పార్వతి మరి అలాంటి వారు నన్ను ఇచ్చోటి విడిచి ఇచ్చోటికి వెళ్ళారు నాథ. దేవి ప్రేణనాథ మగవాడు వెళ్ళే చోటికి ఆడవాళ్ళు ఇచ్చోటి కూడా రాకూడదు కదా పార్వతి ప్రేణనాథ. ఏమి కారణం ఏమిటో అంటే వినండి నాథ. బలమైన కారణాలు ఉంటే మగవాడు ఉంటారు పార్వతి. ఏమి ప్రేమతో అభిమానంతో కొన్ని పుష్పాలు తెచ్చినట్ట అవి ఎక్కడ తెచ్చినాడు? తెచ్చినాడు పాత్ర తెచ్చినాడు అడగదే నా మీద ప్రేమతో అభిమానముతో చూడవించండి నాథ. దేవి ప్రేమనాథ ప్రేమనాథ బంతిపూలు దండలు తెచ్చారా? ఎన్నడు నేను ప్రేమలు ఇప్పుడు ఎందుకు నాథ? భార్య భర్తలు ప్రేమలు ఉంటారు కానీ బిర్యాదారి బిర్యానీ ఉండవు కదా పార్వతి. అయ్యో ప్రేమస్పర వైకుంఠ వాస నేల కందర అన్న అన్న అమ్మ అబ్బో ఓ అమ్మో ఓ నేను తిప్పినావు ఇప్పుడు పరమేశ్వరుడు బంతిపూలు దేగన పురిసిపోతున్నావు. నా ప్రేరణ అదే నీ ప్రాణనాథుడే నీ స్వామివారే నీ భర్తగారే అమ్మో భర్తగారంటే పురిసిపోతావు. జ్ఞానంత కొన్నారు మోరంత కొన్నాడు నీ తెలుగు తెల్లారుకోను అడిగినావా? ప్రేణనాథ బంతిపూల దండలు తెచ్చారా? అతికి ప్రేమతో తెచ్చిన పార్వతి ఎన్ని నేను ప్రేమలు ఇప్పుడు ఎందుకు నాథ? ఏమి ప్రేణనాథ ప్రేమల మధ్య మర్యాదలు వేలాడు కూడా ఉండవు కదా పార్వతి. ప్రేణనాథ ఎవరితో మాట్లాడతాను ఒకసారి వినిపించావా? స్వామి
ఎవరితో మాట్లాడుతావు? నిన్ను అనగలమో సో? మరి ఎవరిని అంటావు? నువ్వు గంపద సంసారం, నువ్వు గడ్డు కొప్ప పోయి నిన్ను అనగలమా? అమ్మా నిజం చెప్పిన తలుపు నీకో ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.